హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడు మేడం నమస్కారం మేడం మేడం షర్మిలా అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక సభలో వీరవిహారం చేశారని చెప్పొచ్చు అంటే అంతకుముందు వైసీపీ వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు తన భర్త సోనియా గాంధీ గారికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ షర్మిలా గారిని చేయమని చెప్పేసి వేడుకున్నారని సో దానికి కూడా ఆమె గట్టి సమాధానం ఇచ్చారు అలాగే సాక్షి పేపర్లో కూడా షర్మిళ గారు తనకు వాటా ఉందని కూడా చెప్పడం చూస్తున్నాం మేడం మొత్తం మీద ఈ షర్మిలా స్పీచ్ పోయిన మీ ఒపీనియన్ ఏంటి మేడం ఇప్పుడు షర్మిలా భర్త వెళ్ళి సోనియా గాంధీని మా ఆవిడని సీఎం చేయండి అని అడిగారు అని వాళ్ళ అభియోగం అవును తప్పేంటి తప్పేం లేదు తప్పేం లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయమని జగన్మోహన్ రెడ్డి అడిగాడు వాళ్ళు ఇప్పుడు కాదు కొంచెం ఆగమన్నారు ఆయన కాదుకూడదు అని పాదయాత్ర మొదలెట్టాడు ఆయన అరెస్ట్ చేశారు కేసుల్లో ఆర్థిక నేరాల్లో అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నారు అప్పుడు నన్ను సీఎం జయమని షర్మిలా అడిగింది తప్పే ఉంది తప్పే ఇప్పుడు మీరు ఏ హోదాతోటి ఏ ధైర్యంతో మీరు తండ్రి శవం పక్కనే ఉండగా సంతకాలు పెట్టించుకుని మీరు సీఎం అవ్వాలనుకున్నారు మీరు సీఎం అవ్వాలనుకున్నారు కాబట్టే కదా సోనియా గాంధీ కోపం వచ్చింది మీ మీద మీరు ఇంకొంచెం పరిణితిలోకి రండి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి తర్వాత చేద్దాము అని చెప్పి కదా ఆవిడ అన్నింది మరి ఆ మీకున్న అర్హత ఏదైతే ఉందో అదే అర్హత షర్మిలాకి ఎందుకు లేదు ఎందుకు అడగకూడదు అడిగితే తప్పెలా అవుతుంది ఇది నా మొదటి ప్రశ్న అసలు వారసత్వ రాజకీయాలే వద్దు అనుకుంటే నువ్వు అడిగే హక్కు నీకు లేదు నువ్వు ఏసు రాజశేఖర రెడ్డి కొడుగ్గా నువ్వు అడిగావు నీకు కుదరదు అన్నారు కూతురుగా ఆవిడ అడిగింది దానికి వాళ్ళు ఒప్పుకోలేదు అనుకుందాం దాన్ని మీరు ఇప్పుడు ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాలు భోషాణంలో దాచిపెట్టి ఈ ఈ విషయాన్ని ఇప్పుడు బహిర్గత పరచాల్సిన అవసరం ఏంటి మీకు రాజకీయ దురుద్దేశం లేకపోతే అసలు మీరు ఒక అసెంబ్లీలో రెండు వందల యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతి ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది అవకాశం రాదు కానీ కోరుకుంటే తప్పేంటి అసలు నా నా నాకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటే నేను తీసుకోకుండా ఉంటానా మీకు ఇస్తానంటే మీరు తీసుకోకుండా ఉంటారా అంటే మనకు అడిగే అవకాశం కూడా లేదు కాబట్టి నోరు మూసుకుంటున్నాం మనసులోనే ముఖ్యమంత్రులు అనుకుంటున్నాం మనసులోనే ప్రధానమంత్రులు అనుకుంటున్నాం అది ఇది కాదంటే నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి అనుకుంటున్నాం కుదరక కుదిరితే అడుగుతాం కదా పైగా సరే ఈ విషయానికి ఇది నా భర్త వెళ్ళినప్పుడు పక్కన భారతి గారు కూడా ఉన్నారు కదా మరి భారతి ముందే అడిగాడా మా ఆయన భారత లేకుండా అడిగాడా అని చెప్పి క్లారిఫికేషన్ అడుగుతుంది ఆవిడ షర్మిల మరి దానికి సమాధానం చెప్పండి మీరు ఇప్పుడు మీకు మీ కిందకి నీళ్ళు వస్తున్నాయి ఏమోనని మీరు ఉన్న ఈ లేని ఈ అవాకులు చవాకులు మీ ఇష్టానికి ఇంటి పేర్లు మార్చడం దగ్గర నుంచి ఆవిడ పేరు మొత్తం మార్చేదాకా మీరు సిద్ధులై సిద్ధమైపోయారు అదే ఒక ఆరు ఫైల్స్ తీసుకుని వచ్చాడు అనిలు తీసుకుని వస్తే అవి జగన్మోహన్ రెడ్డి చేయను అన్నాడు అందుకే కోపం అక్కడ చెడింది అని మొదలెట్టి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఏ ఫైలు క్లియర్ కాలేదా ఒక్క అనిల్ కుమార్ తెచ్చిన ఫైల్సే క్లియర్ అవ్వలేదు అందుకే షర్మిళకి ఇంత కోపం వచ్చిందా మీ ఫైల్స్ ఏమి క్లియర్ కాలేదా అసలు మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన దురాగతాలు మీరు ప్రభుత్వ ఆస్తులు కొట్టేసిన వ్యవహారాలు ఇవి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ఎవరి చెబులు ఎవరి చెవుల్లో క్యాబేజీ పూలు పెడదాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు షర్మిళ అని ఆ ఆమెకి ఏదన్నా ప్రతిష్ట ఉంటే దాన్ని మసకపరచాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టింది ఆ పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఖర్చు పెట్టుకున్నారు చాలామంది ఖర్చు పెట్టుకుని ఆశావాహులుగా ఉన్నారు ఎలక్షన్స్లో పోటీ అనుకుంటున్నారు ఆవిడ కోసం ఆహర్నిసులు పనిచేశారు కరెక్టే ఈ పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఆవిడ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది కాబట్టి కోపం వచ్చి మాట్లాడుతున్నారు విలీనం చేసిన వెంటనే కూడా ఎలక్షన్స్లో పోటీ చేయము మనం చెయ్యట్లేదు చేస్తామని కాసేపు చేయమని కాసేపు అన్నప్పుడు కూడా ఎవరు పెద్దగా మాట్లాడాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మా ఇప్పుడు మనం మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్గా ఉంటాయి అలాగూ ఆయన కృపను కూడా పొందాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు రాజకీయ పార్టీ చిరంజీవి పెట్టాడు ఆయన కాంగ్రెస్లో కలిపాడా లేదా ఎన్నో పార్టీలు పుడతాయి ఇప్పుడు ఇవాళ భారతదేశం మొత్తం మీద ఒక ఐదు వందల ఆరు వందలు పార్టీలు ఉండొచ్చు చిన్న చితక పార్టీలు పార్టీలు చాలామంది రిజిస్టర్ చేస్తూ ఉంటారు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి పార్టీ ఎలక్షన్స్లో గెలుస్తుందని కానీ ఎలక్షన్స్లో గెలిచిన ప్రతి వాళ్ళు అధికారంలోకి వస్తారని కానీ ఈ వచ్చిన అధికారాన్ని నిలబెట్టనిచ్చే నిలబడనిచ్చే కేంద్ర ప్రభుత్వాలు ఉంటాయని కానీ ఎవరు జ్యోతిష్యాలు చెప్పబోవట్లేదు కదా ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ గెలిచినా కానీ ఆ పార్టీని దోసేసి అధికారం చేపట్టింది బీజేపీ పార్టీ ఇట్లా ఇవి రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరెందుకు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం అనుకుంటున్నారు అసలు మీరు ఎందుకు ఖర్చు పెట్టారు చెప్పండి రేపు ఇంకో రేపు మళ్ళీ డబ్బులు వస్తాయనే కదా మీరు ఖర్చు పెట్టారు దీన్ని ఒక వ్యాపారంగా చూశారు కాబట్టే కదా పాత రోజుల్లో చాలామంది ఆస్తులు స్వాతంత్రోద్యమ కాలంలో కావచ్చు ఆ తర్వాత తర్వాత కావచ్చు అప్పట్లో రాజకీయాల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఎవరు ఈ మాట మాట్లాడేవాళ్ళు కాదు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను డబ్బులు పెట్టాను నేను ఖర్చు పెట్టాను మా ఆశల మీద నీళ్లు పోసింది ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎందుకు అంత బాధపడటం దేనికి మీరు ఆమె కలిపింది కాంగ్రెస్ పార్టీలోనేగా వాళ్ళ నాన్న పార్టీలోనేగా ఆమె కలిపింది వాళ్ళ నాన్న పుట్టి పెరిగిన పార్టీలోనే కదా కలిపింది ఆ పార్టీలో పనిచేయండి చేయండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా కాంగ్రెస్ పార్టీ గేట్లు మూసేసిందా షమిలా పార్టీ వాళ్ళు మీరు లోపలికి రావద్దని ఏమన్నా ఆపారా వాళ్ళు ఏమన్నా ఇవన్నీ ఏంటి అంటే ఏ ఎండకా గొడుగు పట్టి ఏ ఇంటి పా ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడే గ్యాంగ్ వల్ల ఇలాంటి దరిద్రాలన్నీ జరుగుతున్నాయి రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నెన్నో రహస్యాలు భేటీ తీస్తున్నారు అప్పుడు ఆమె అలా చేసింది ఇప్పుడు ఇలా చేసింది అప్పుడు అలా అంది ఇప్పుడు ఇలా అంది ఇవన్నీ ఇప్పుడు అవసరమా ఇప్పుడు కావాల్సిందేంటి మీరు రాజకీయంగా ఎదుర్కోండి షర్మిళాని అంతే ఇట్లాంటి తెరచాటు రాజకీయాలు చేసి ఆమె ఇంటి పేరు మార్చుకోవాల్సిందే ఏమైనా అని చెప్పి మీరు తీర్మానాలు చేసేసి ఆమె పేరు మార్చేసేసి అసలు షర్మిళారెడ్డి అని పలక్కోకుండా షర్మిళ శాస్త్రి అని పలకటం ఉంది చూసారా సాక్షి ఛానల్లో కావచ్చు సాక్షి పేపర్లో కావచ్చు ఇవన్నీ అంత ఆరోగ్యకరమైన విషయాలు కాదు అంటే మీరు ఇట్లా ఇలా చూపు తిప్పగానే మొత్తం వాళ్ళ గురించి ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలన్నీ తూచి తూచని చెప్పి వేరేగా మాట్లాడడం అనేది అంత వినసొంపుగా ఉండే విషయం కాదు పైగా ఇంకొకటి ఏంటి అంటే సాక్షిలో ఒక వాటాలు ఉన్నాయా నాకు వాటాలు ఉన్నా నా పేపర్లోనే నువ్వు నా గురించి చెడుగా రాయిస్తావా వ్యతిరేకంగా రాయిస్తావా అని రాయిస్తారండి వాళ్ళ పేపర్ వాళ్ళ దగ్గర ఉంది పేపర్ ఆ పేపర్లో ఎన్ని అబద్ధాలు రాలేదు పోయినసారి రెడ్డి చనిపోయినప్పుడు నారాసుర రక్త అనే రాశారు ఏమైంది తర్వాత ఎవరు చంపారని తెలిసింది రాస్తుంటారు అంతే అలాగే ఇప్పుడు మీ గురించి రాస్తారు రేపు ఒకవేళ వాళ్ళకి వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత పేపర్ మీ చేతికి వచ్చింది అనుకోండి షర్మిల చేతికి వచ్చింది అను అనుకుందాం రోజులు బాగలేకపోతే ఏదో అంటారే తాడే పామె కలిసింది అన్నట్లు మీకు వ్యతిరేక పవనాలు వచ్చి ఆమెకు అనుకూల పవనాలు తిరిగి ఒకవేళ ఆమె ఆమె ఒక కీలక పాత్ర గనక ఆంధ్ర రాజకీయాల్లో పోషిస్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకెళ్తే ఈ ఆస్తులన్నీ ఆమె పర్వం అవుతాయేమో ఎవరు చెప్పొచ్చారు ఏమైనా జరగచ్చు ఏదో ఉంది కదా గుర్రం ఎగరావచ్చు అన్నట్లు అలాంటిది జరగవచ్చు ముందు అసలు ఆమె ఒక మాట అడుగుతుంది సాక్షిలో నా వాటా గురించి అడుగుతుంది అది బయట పెట్టండి ఫస్ట్ అసలు ఒక వాటా ఉందో లేదో చెప్పండి మీరు మీరు చెప్పాల్సిన సమాధానం అది మీరు అది సమాధానం చెప్తే బాగుంటుంది అది వదిలేసేసి చుట్టు తిరిగి చుట్టు తిరిగి మాట మార్చి ఏ మార్చి వేరే వేరే మాటలన్నీ మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు ఎవరెవరితోనో ఏది ఏమైనా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమెకి నేను వైఎస్ అని ఉంచుకోవాలి అనుకుంటున్నాను అని ఆవిడ అనుకుంటే కాదనడానికి ఎవరికీ హక్కు లేదు ఏ విధమైన హక్కు లేదు ఇది వాస్తవం పైగా రోజు రోజుకి చూస్తుంటే ఇవాళ ఇవాళకి షర్మిల వైపు ఎంతమంది షర్మిల కుటుంబ సభ్యులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు అనుకూలంగా ఉన్నారు అని చూసుకుంటే కనుక ఈ ఈ కేవలం ఈ కుటుంబంలోనే షర్మిల వైపే ఎక్కువ మంది ఉన్నట్టు ఎందుకంటే వివేకానంద రెడ్డి కూతురు వచ్చేసింది ఈ వైపుకి వివేకానందరెడ్డి భార్య వచ్చేసింది విజయమ్మ ఇం వైపే ఉంది వాళ్ళ వైపు ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటి తప్పితే రెడ్డి తప్పితే ఎవరున్నారు వాళ్ళిద్దరే కదా అందుకని ఏమైనా జరగవచ్చు ఈ రాజకీయాల్లో ఒకవేళ మీకు గనక కాలం కలిసి కలిసి రాకపోతే ఎదురుగాలి వీస్తే మీరే అధికారం కోల్పోతే ఈ మొత్తం సామ్రాజ్యానికి ఆమె అధినేత అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని కొంచెం అంటే కొంచెము మాట్లాడేటప్పుడు ఒక ఇంత జాగ్రత్త పాటించాలి ఎటుపో ఎటు వస్తుందో రేపు నేను ఇది ఏం సమాధానం చెప్పుకోవాల్సి వస్తాను అనే పరిస్థితిలో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రోజుకి ఈ రోజు చూసుకుంటే కనుక షర్మిల మాట్లాడేదే లాజికల్గా అనిపిస్తుంది కొంచెం ఎంతో కొంత తర్కబద్ధంగా ఉంది ఎంతో కొంత నేను పూర్తి నిజాయితీ అన అనను కానీ కల్మషం లేకుండా మాట్లాడుతుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది ఆమెకు జరిగిన అన్యాయాన్ని అన్యాయంగా మాట్లాడుతుంది ఆమెకైతే ఆ కుటుంబంలో అన్యాయం జరిగింది అందులో ఏ మాత్రం సెషబిషలు అక్కర్లేదు కానీ ఇప్పుడు మీడియా మొత్తం జగన్ అనుకూలమైన మీడియా మొత్తం ఆమె మీద దుమ్మెత్తి పోయడం కావచ్చు ఎనలిస్టులు మాట్లాడటం కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎంతమంది రాళ్ళు విసరడానికి సిద్ధపడతారు ఒకరి దగ్గర అధికారం అనేది ఒకటి ఉంటే ఒక మంత్రదండం ఉంటే కనుక ఎంతమంది వ్యతిరేకంగా ఒక మనిషికి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడతారా అని ఆశ్చర్యపోక తప్పదు అందుకేనేమో అధికారం కావాలి అధికారం కావాలి అధికారం లేకపోతే చచ్చు చచ్చిన పాముతో సమానం అని ఎందుకు అనుకుంటారు ఇట్లాంటివి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అందుకని ఏది ఏమైనప్పటికీ మీరు ఒకటికి రెండు సార్లు హక్కులన్నీ మాకే ఉంటాయి మేమే హక్కుదారులు మేము పైనుంచి ఊడిపడ్డాము మేమే అసలైన టేకేదారులువి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క నిమిషం పునరాలోచించుకోవాలి హక్కులు మీ ఒక్కళ్ళకే ఉండవు అందరికీ హక్కులు ఉంటాయి అసలు అన్నిటికీ మించి ఓటేసిన వాడికి మరిన్ని హక్కు ఎక్కువ హక్కులు ఉంటాయి